నమస్కారం, శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఎన్ఆర్సీకి తమ ప్రభుత్వం మద్దతు ఇవ్వదన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఖాతాదారులకు ఉత్తమ సేవలను అందించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రామచంద్రకిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి. మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా గోపూజలు. అమలులోకి తెచ్చిన ఎన్ఆర్సీ చట్టానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జిల్లా జమలమడుగు మండలంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్ఆర్సీపై ఆయన మాట్లాడుతూ, కేంద్రం తీసుకువచ్చిన ఎన్ఆర్సీపై ఉప ముఖ్యమంత్రి వెల్లడి చేసిన మాటకు కట్టుబడి ఉంటామని, ఎన్ఆర్సీకి మద్దతు ఇవ్వమని అన్నారు. తమతో చర్చించిన తరువాతే తమ పార్టీ మైనార్టీ నాయకులు నిర్ణయాన్ని తెలిపారని, ఆ మాటకు కట్టుబడి ఉంటామన్నారు. ఎన్ఆర్సీ అన్నది ఏం జరుగుతా ఉందో మీ అందరికీ తెలిసిందే కదన్నా. ఎన్ఆర్సీ మీద మీ స్టేట్మెంట్ ఒకటి ఇస్తే బాగుంటుందన్నాను. ఇంతకుముందు ఎన్ఆర్సీ విషయంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టరు, నా స్నేహితుడు, అన్ని రకాలుగా కడప జిల్లా నుంచి మీ అందరికీ తెలిసిన మన మైనారిటీ లీడరు, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇదివరకే చెప్పాడు, ఎన్ఆర్సీకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయదు అని చెప్పి చెప్పాడు. దానికి సంబంధించి ఆ రోజు తాను ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు నాతో మాట్లాడిన మిమ్మటే, డిస్కస్ చేసిన మిమ్మటే తాను ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన నోట్లో నుంచి వచ్చిన స్టేట్మెంట్కు పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కట్టుబడి ఉంది. ఎన్ఆర్సీకి ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉంటాము, ఖచ్చితంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి మరొకసారి కూడా ప్రతి ముస్లిం సోదరికి కూడా భరోసా ఇస్తుంది ఇవాళ. అనంతరం ఎన్ఆర్సీపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్ఆర్సీ సిఏఏలు ఒకటి కాదని, ఏ సంబంధం లేకుండా కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయమని, ముస్లింలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. ఎన్ఆర్సీ బిల్పై చాలామంది సోదరులలో ఒక అభద్రతా భావం ఉంది, ఒక అపోహ ఉంది. దీన్నీ కూడా క్లియర్ కట్గా పార్టీ నాయకులందరితో కూడా చర్చించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అది వేరే, ఎన్ఆర్సీ అనేది వేరే. మనం పార్టీ తరఫున కేవలం సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లుకి మాత్రమే మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ బిల్లు ప్రకారం ఎక్కడా కూడా భారతదేశంలోని ఏ ఒక్క వ్యక్తికి కూడా సంబంధించిన బిల్లు కాదు, కాబట్టి పార్టీ దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రానికి కాదు, మన దేశానికి సంబంధించిన ఏ ఒక్క పౌరుడికి సంబంధించిన బిల్లు కాదు కాబట్టి, అది బయట దేశానికి సంబంధించిన వ్యక్తుల గురించి ఒక బిల్లు కాబట్టి దానికి మద్దతు తెలపడం జరిగింది. అలాగే చాలామందిలో ఒక అపోహ, ఒక అభిప్రాయం, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తారంట, దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏంది, దానికి మద్దతు తెలుపుతున్నారా అని చెప్పేసి ఇలా రకరకాలుగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఒకటే చెప్పదలుచుకుందాం, ఎన్ఆర్సీ కానివ్వండి, లేకపోతే ఇంకే రకమైన బిల్లులు కానివ్వండి, ముస్లిం సోదరులను కానివ్వండి, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంలో ఏ ఒక్కరికైనా ఇబ్బంది కలిగే ఏ బిల్లును కూడా వైఎస్ఆర్సీపీ సమర్థించే ప్రసక్తే లేదు. ఎటువంటి అభద్రతా భావానికి గురి కావాల్సిన పని లేదు.
ఇక్కడున్న సోదరులకి, నంద్యాల సోదరులకి, సోదరిమణులకి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసేది, తెలియజేస్తుంది కూడా ఒకటే, వైఎస్ఆర్సిపి పార్టీ ఎల్లప్పుడూ మైనార్టీస్కి అండగా నిలుస్తుంది. ఎక్కడా కూడా మైనార్టీస్కి వ్యతిరేకంగా ఏ యాక్ట్ వచ్చినా సరే దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా పూర్తిగా స్థాయిలో తెలియజేస్తున్నాం. అలాగే మరోసారి మీ అందరికి కూడా భరోసా కల్పిస్తున్నాం. ఎలా అయితే మీరు మాకు అండగా నిలిచి మమ్మల్ని గెలిపించారో మీ అందరికీ అండగా ఉండే బాధ్యత మేము తీసుకుంటున్నాం. మమ్మల్ని దాటి వచ్చిన తర్వాతనే ఎవరైనా సరే ఏ రకమైన బిల్లులైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే బిల్లు ఏమైనా ఉన్నా సరే రావాల్సిందే. కానీ ఎటువంటి బిల్లు అయినా సరే అది ఏ రకంగా అయినా సరే ఏ ఒక్క ప్రజానీకానికి ఇబ్బంది పెట్టే బిల్లుని మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తున్నారు. ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించాలన్న లక్ష్యంతో కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్జిఓస్ కాలనీలో ఏర్పాటు చేసిన ఏటీఎంను నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పూజా బ్రహ్మానంద రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించాలని కోరారు. ప్రస్తుతం కేడీసీసీ బ్యాంక్ టర్నోవర్ 1600 కోట్లకు చేరిందని, టర్నోవర్ 2000 కోట్లకు చేరే దిశగా సిబ్బంది సేవలను అందించాలన్నారు. రైతులకు, ఖాతాదారులకు అందుబాటులో ఉంటూ మరిన్ని సేవలను అందించి బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఖాతాదారులు అందుబాటులో ఉన్న ఏటీఎం సద్వినియోగం చేసుకుని బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు. కేడీసీసీ చైర్మన్ మాధవరం రామిరెడ్డి మాట్లాడుతూ, బ్యాంకు ద్వారా రైతు రుణాలు, కౌలు రైతులకు, పాడి పశువులకు రుణాలు అందజేస్తామన్నారు. బ్యాంకు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు నంద్యాల గ్రామంలో 16 ఏటీఎం ప్రారంభం జరిగింది. కాబట్టి మా బ్యాంకు తరఫున ఇంకా కొన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నా నిర్ణయం. ఎందుకంటే రైతులకి రుణాలు కానీ, కౌల రైతు రుణాలు కానీ, ఇంకా కొన్ని వసతులు ఉన్నాయి మా బ్యాంకులో. ట్రాక్టర్లు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, గేదెలు కానివ్వండి, ఈ లోన్లు కూడా మేము ప్రజలకి చేసి చూపిస్తామని చెప్పి ఈ బ్యాంకు ద్వారా నన్ను చేరమనగా మన పెద్దలు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వాళ్ళందరూ నాకు సహకరించి మనం బ్యాంకుని ముందుకు తీసుకురావాలని చెప్పి చెప్పారు. చైర్మన్ రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో నంద్యాలలో ఏటీఎం ఓపెన్ చేయడం జరిగింది. ఈ కేడీసీసీ బ్యాంక్ ముఖ్యంగా రైతులకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని రైతులకు ఉపయోగించుకోవడం ఇక్కడ మా నంద్యాలలో ఈరోజు ఎన్జిఓస్ కాలనీలో కేడీసీసీ బ్యాంక్కి ఎదురుగా ఈ ఏటీఎం ఓపెన్ చేయడం అనేది కేడీసీసీ బ్యాంక్ సభ్యులందరికీ కూడా చాలా ఉపయోగకరం. కేడీసీసీ బ్యాంకుకి గౌరవనీయులు రామిరెడ్డి గారిని చైర్మన్కి ఎన్నుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ బ్యాంక్ ఈరోజు దగ్గర 1600 కోట్ల టర్న్ ఓవర్ కలిగి ఉంది. దీన్ని 2000 కోట్లకి తీసుకెళ్లాలని చెప్పేసి, భవిష్యత్తులో బ్యాంక్ మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరాలని చెప్పేసి రామిరెడ్డి గారు ప్రయత్నం కానివ్వండి, లేకపోతే కేడీసీసీ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రయత్నం కానీ నిజంగా హర్షించదగ్గ విషయం. ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలకి మంచి రుణాలన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలకి ఇంత గొప్పగా సేవ చేసుకునే భాగ్యం లభించినందుకు మా నంద్యాల ప్రజల తరఫున పెద్దలు రామిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ రామాంజనేయులు, జిఎం శివలీల, డిజిఎం సునీల్ కుమార్, నాపాటు డిడిఎం శ్రీ పార్దవ, ఐసిడిపి సిపిఓ వెంకటకృష్ణ, నూనెపల్లి బ్రాంచ్ మేనేజర్ ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు. ధనుర్మాసం ద్వాదశి సోమవారం సందర్భంగా స్థానిక ఎస్బీఐ కాలనీలోని బృందావన గోశాలలో పట్టణంలోని ఉమామహేశ్వర మహిళా మండలి బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో గోపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మండలి అధ్యక్షురాలు యాడికి శ్రీదేవి మహిళలు మాట్లాడుతూ, గోవులకు బెల్లం, ఆకుకూరలతో పాటు పశుగ్రాసాన్ని ఇస్తే ఇంటిల్లిపాది సుభిక్షంగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ గోమాతకు కొరత లేకుండా పశుగ్రాసాన్ని ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం గోశాల నిర్వాహకులు బసవన్న మాట్లాడుతూ,
మహానంది నంద్యాల ఎస్బీఐ కాలనీలో గోశాల నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యక్ష దేవతగా గోమాతను పూజిస్తారని, గోసేవే పరమావధిగా భావించి 11 వారాల పాటు పూజలు నిర్వహించి గోప్రదక్షిణ చేస్తే సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకమన్నారు. ధనుర్మాసము ద్వాదశి సోమవారం రోజు ఈరోజు గోవులకు వరి గడ్డి ఇస్తే మంచిది అని చెప్పి బసవరాజన్న చెప్పడం వల్ల మేమందరము కలిసి వరిగడ్డి ఒక ఎద్దుల దాంతో వరిగడ్డి తీసుకొని వచ్చినాము. తీసుకొని వచ్చి ఈ ఆవులకు పెట్టి కూరగా ఆకుకూరలు బెల్లము ఇవి కూడా పెట్టి అన్నీ పూజ చేసుకొని ఈ వరిగడ్డి అవన్నీ పెట్టినాము. మాకు ఇలానే వరిగడ్డి కొద్ది కాలమే ఉంటుందంట, ఈ 15 రోజులు 20 రోజులే ఉంటుందంట. కాబట్టి ఈ వరిగడ్డి మళ్ళీ సంవత్సరం వరకు ఆవులకు కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వరిగడ్డి ఆవులకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ధనుర్మాస సందర్భంగా గోమాతకి వరిగడ్డితో దానా పెట్టడానికని అందరము వచ్చాము. మహిళలమంతా బాలాజీ కాంప్లెక్స్ ఈరోజు మన బృందావన గోశాల అంటే మహానంది దగ్గర ప్లస్ ఇక్కడ మన స్టేట్ బ్యాంక్ కాలనీలో నిర్వహిస్తున్నటువంటి బృందావన గోశాలకు ఉమామహేశ్వర మహిళా మండలి సంబంధించినటువంటి యాడికి శ్రీదేవ యొక్క ఆధ్వర్యంలో ఈ వీళ్ళందరూ మహిళలందరూ వచ్చి ఈ ధనుర్మాసంలో గోసేవే పరమావిధి అంటే కలియుగంలో ఇప్పుడు మనకు కనపడేటువంటి దేవత ప్రత్యక్ష దేవత గోమాత. ఈ గోమాతకు ఈ 11 వారాలు మనసా వాచా కర్మేన గోమాతకు కుడి చెవులో తమ బాధలు చెప్పుకొని అంగాంగంలో అన్ని దేవతలు కొలువైన తల్లి మా సమస్య ఇది, ఏదైనా ఉద్యోగం రాలేకపోయినా కూడా ఉద్యోగం రాకున్నా కానీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాకున్నా ఏదైనా ఇంటి సమస్యలు ఏదన్నా సరే ఆవు యొక్క కుడి చెవులో చెప్పుకొని 11 చుట్లు ప్రదక్షిణ చేసి గోసేవలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గోమయాన్ని తీసి చీపురుతో చిమ్మిచ్చి ఇక్కడ భస్మము అంటే పొగ ఆవుకు దోమలు తగలకుండా పొగ వేసి ఆవును శరీరం అంతా రుద్దుతూ ఆవుకు మనము ఆచ్ఛాదన చేసే కర్మలన్నీ తీరిపోతాయని చెప్పేసి భగవంతుని ఉవాచ. కాబట్టి కలియుగంలో ప్రత్యక్ష దేవత గోమాత. ఈ గోమాతకు సంబంధించిన విషయాల్లో అందరూ నంద్యాల అటువంటి వాళ్ళు ఈ గోశాలకు వచ్చేసి మీరు గడ్డి ఇప్పుడు గడ్డి కాలం గడ్డి మాకు విరివిగా దానం చేస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం ఓటరు సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ రామకృష్ణ వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 42 వార్డులు ఉన్నట్లు చెప్పారు. డీలిమిటేషన్లో రైతు నగరం, పొన్నాపురం, క్రాంతినగర్, వెంకటేశ్వరపురం, ఉడుమాల్పురం గ్రామాలను చేర్చనున్నట్లు చెప్పారు. వీటికి సంబంధించి మార్పులు, చేర్పులు, ఆక్షేపణలు స్వీకరిస్తామని, 3 రోజుల్లో సర్వే పూర్తి చేసి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. 21వ తారీఖు నుంచి మన ఎగ్జిక్యూటివ్ వారి ఆదేశాల మేరకు మన గవర్నమెంట్ రిలీజ్ చేసిన సర్క్యులర్ నెంబర్ ప్రకారము మనం డీలిమిటేషన్ వార్డ్స్ నంద్యాల మున్సిపాలిటీ డీలిమిటేషన్ వార్డ్స్ చేయమని చెప్పింది. అందులో భాగంగా పొన్నాపురం గ్రామ పంచాయతీ ఒకటి, తర్వాత రైతునగరం గ్రామ పంచాయతీ ఒకటి, ఉడుమలాపురం గ్రామ పంచాయతీ ఒకటి, ఈ మూడుని కలుపుకుంటూ దానికి సంబంధించిన పొన్నాపురం కాలనీ, రైతునగరు, క్రాంతినగరు, ఉడుమలాపురం, వెంకటేశ్వరపురం కలుపుకుంటూ అట్లే కొత్తపల్లిలో కలిసిన మూల సాగుకు సంబంధించిన కొన్ని సర్వే నెంబర్లు కొత్తపల్లిలో కలవడం జరిగింది. అవి కూడా వెనక్కి తీసుకొని వీటన్నింటినీ కలుపుకుంటూ మన 2011 సెన్సస్ ప్రకారము ప్రజెంట్ ఉన్న ఓటింగ్ స్ట్రెంగ్త్ని కలుపుకొని ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఓటింగ్ స్ట్రెంగ్ కలుపుకొని వీటన్నింటినీ కూడా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ 42 వార్డులు ఉన్నాయి. ఆ 42 వార్డుల ప్రకారము ప్రజెంట్ ఓటింగ్ స్ట్రెంగ్త్ తీసుకొని డీలిమిటేషన్ వార్డ్స్ తయారు చేయమని మనకి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు సర్కులర్ ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారము మనము 21వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసి ఇప్పుడు జరుగుతున్నది, ఇంకా 2 ఆర్ 3 డేస్ జరుగుతుంది. తర్వాత మనం డ్రాఫ్ట్ తయారు చేస్తాము, దాని ప్రకారం విలేజ్ మ్యాప్లో కూడా దాన్ని మార్క్ చేస్తాము. తర్వాత మార్క్ చేసి ఫస్ట్ డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తాము. డ్రాఫ్ట్ రిలీజ్ చేసి తర్వాత ప్రజల యొక్క సజెషన్స్ వాళ్ళ యొక్క మనం సజెషన్స్ అడిగి దాని ప్రకారం కూడా వాళ్ళని సజెషన్ తీసుకొని వాటిని కరెక్షన్ చేసి ఫైనల్గా మనము డ్రాఫ్ట్ని డిఎంఏ గారికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా మన టౌన్ ప్లానింగ్ స్టాఫ్, తర్వాత దానికి సహాయ సిబ్బందిగా మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు
మిగిలిన సిబ్బందిని కూడా సహాయంగా తీసుకొని మనం ఇప్పుడు డీఎంఏ మీద వాచ్ చేస్తున్నాము. ఇది మన సర్కార్ మన డిఎంఏ గారు చెప్పిన టైం లోపల వాటిని కంప్లీట్ చేసి మనము ఈ డ్రాఫ్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. క్రీస్తు జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని కరుణామయ రోటరీ పబ్లిక్ స్కూల్లో సోమవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్యాంనగర్లో కరుణామయ విద్యా సంస్థల అధినేత దండే దస్తగిరి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు క్రిస్మస్ కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఒకరినొకరు కేక్ను తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పాస్టర్ ఎం జానయ్య మాట్లాడుతూ యేసుక్రీస్తు లోకరక్షకుడిగా అవతరించి సమస్త మానవాళికై తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడన్నారు. ఇది ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి మరి వర్తమానం అని ఆ రోజున గాబ్రియేలు దేవదూత గొర్రెల కాపురులతో ప్రకటించడం జరిగింది. మరి ఎక్కడో ఒక యెరూషలేములో బెత్లహేములో ఇజ్రాయెల్ దేశంలో ఒక సంఘటన జరిగితే ఒక శిశువు జన్మిస్తే మరి అది ప్రజలందరికీ కూడాను ఎలాగా సంతోషాన్ని కలిగిస్తుంది అంటే మనుషులు ప్రతి ఒక్కరు కూడా భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు మోక్షానికి వెళ్ళాలా స్వర్గలోక ప్రాప్తి జరగాల నేను చనిపోయిన తర్వాత నిత్య సుఖంగా నా ఆత్మ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించి ఆ కల్వారి సిలువలో మూడు మేకుల మధ్య వేలాడి ఆయన ప్రాణమును పెట్టి రక్తమును కరిచి ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారానే తప్ప ఎవరు కూడా ఆ తండ్రి రాజ్యాన్ని చేరలేరు అని చెప్పారు. అనంతరం కరెస్పాండెంట్ దండ వెంకట నరేష్ ప్రిన్సిపల్ దస్తగిరి మాట్లాడుతూ ప్రజలందరూ మానవత్వం కలిగి మంచిగా జీవించాలన్నారు. ప్రజల కోసం రక్తం చిందించిన యేసు ప్రభువు లక్షణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు నాటికలు అలరించాయి. క్రిస్మస్ శుభ సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకుని మా కరుణామయ విద్యా సంస్థల ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తు క్రిస్మస్ వేడుకలు మా పాఠశాలలో జరుపుకొని ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ వెంకటాచలం కానీ దేవనగరు శ్యామనగర్ అనీపనగర్ ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ సంవత్సరం అందరికీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి విద్యార్థులకు చదువు బాగా రావాలి, తర్వాత పదో తరగతి విద్యార్థులు మంచి మార్కులతో పాస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మా స్నేహితులకు మా బంధుమిత్రులకు మమ్మల్ని వెన్నంటి ఉండి ధైర్యంగా ముందుకు నడిపే ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. మరియు కరుణామయ విద్యా సంస్థల్లో సపోజ్ క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు విద్యార్థులు, స్టాఫ్ మరియు తల్లిదండ్రులు కూడా హాజరు కావడం జరిగింది. క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ. జీసస్ చెప్పిన బోధనలు అలాగే ఆయన చూపిన మార్గాల్లో ప్రతి ఒక్కరూ నడుచుకొని ప్రపంచానికి అలాగే భారతదేశానికి శాంతియుతంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పబ్లిక్ స్కూల్లో కరెస్పాండెంట్ డివి సుబ్బయ్య సుధీర్ అధ్యక్షతన నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా రెవరెంట్ మధుకర్, రెవరెంట్ చైతన్య కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు మంచి గుణాలను అలవర్చుకొని ప్రతి ఒక్కరితో ప్రేమగా వ్యవహరించాలని సూచించారు. క్రీస్తు జయంతి ప్రాముఖ్యతను వివరించి విశ్వశాంతికి అందరూ కృషి చేయాలని వారు కోరారు. ఈరోజు రోటరీ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మాకు ముఖ్య అతిథులుగా రెవరెంట్ రాజన్ గారు, మధుకరణ్ గారు మా పిల్లలను, మా తల్లిదండ్రులను అందరినీ ఆశీర్వాదం అందించడానికి ఇక్కడికి వచ్చేసారు. వారికి అభినందనలు. ప్రతి సంవత్సరం కూడా మేము రోటరీ పాఠశాలలో ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తామనగా
ప్రతి ఒక్కరూ దైవాంశ సంబూతులను పూరించుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమంను ఏర్పాటు చేస్తున్నాం. సో ప్రతి ఫెస్టివల్ యొక్క ప్రాశస్త్యం గురించి పిల్లలకు తెలియాలి, రంజాన్ గురించి అందరికీ తెలియాలి, క్రిస్మస్ గురించి తెలియాలి, ఉగాది గురించి తెలియాలి అనే ఉద్దేశంతో పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. పిల్లల్లో రాను మోరల్ వాల్యూస్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు వాళ్ళ యొక్క నైతిక విలువలను పెంపొందించుకోవడానికి, దైవం పైన వాళ్ళు భక్తి పెంచుకోవడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని చెప్పేసి మేము ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసాం. లోకానికి వచ్చాడు. మరి ఈ రోజుల్లో మనం గమనిస్తే మరి మనుషులందరూ కూడా ఈర్ష, అసూయ, ద్వేషము ఇవన్నీ కలిగి వారు చెడు మార్గంలో ప్రజలు ముందుకు వెళ్ళిచున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క బోధనలు, ఆయన యొక్క ప్రేమ తత్వము ఇవన్నీ కూడా మనుషులను మంచి మార్గంలో నడిపిస్తాయని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషులు కూడా మరి ప్రభువును ఆయన బోధించినటువంటి ప్రేమ, సమాధానము, ఇంకా నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అని ఆయన బోధించి ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన మార్గములో ఈ ప్రజలందరూ కూడా నడిచినప్పుడు ఈ లోకంలో సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, ప్రజల మధ్య ప్రేమ ఉంటుంది, ప్రజలందరూ కూడా ఒకరినొకరు వారు శాంతి అలాగే ప్రేమ శుభ్రతత్వాన్ని కలిగి ఉంటారని మరి బైబిల్ చెప్తూ ఉంది. చుట్టుపక్కల మన సమాజంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియజెప్పాలా. అంతేకాకుండా మన భారతదేశము ఎంతో పుణ్యభూమి, ఎందరో మహానుభావులు కన్న భూమి, కానీ ప్రస్తుతం ఒక మనం యొక్క సిలబస్ దాంట్లో పడి గొప్ప గొప్ప విషయాలను మనం కోల్పోతున్నాము. ఇది యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులను ఆధ్యాత్మికంగా మరియు నైతికంగా ఉన్నతంగా చెందినకు మనము కొన్ని గొప్పవాళ్లతో మనం వాళ్ళకు కొన్ని విషయమైన పరిజ్ఞానాన్ని కలిగజేస్తున్నాము. కాబట్టి మూలంగా ఇక్కడ సమీకృష్ణ జరుపుతున్న సముదాయాలకు, ఇందుకు సహకరిస్తున్న విద్యార్థులకు అందరికీ మంచి విషయాలను నేర్పించడానికి ఒక కారణంగా ఉంటుంది. స్కూల్లో చదువుతున్న పిల్లలు మరి అన్ని యొక్క మతాల విశిష్టతను, వాటి మార్గాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ సపోజ్ క్రిస్మస్ ద్వారా క్రీస్తుని గురించి కూడా పిల్లలకు కొద్ది అవగాహన కలగడం ఎంతో ప్రాముఖ్యమైంది. క్రీస్తు బోధించినటువంటి ప్రేమ, క్షమాపణను పిల్లల్లో పెంపొందించినట్లయితే వారి భవిష్యత్తు, సమాజము ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కనుక ఈ కార్యక్రమము నిర్వహించిన స్కూల్ యాజమాన్యానికి ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏటా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేదలకు, దుస్తులు ఆర్థికంగా చేయూతనందిస్తున్నట్లు కొరటమది సత్యం వెల్లడించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆయన స్వగ్రామం కొరటమది. తన గ్రామంలో క్రిస్మస్ పండుగ రోజు పేదలు సైతం సంతోషంగా గడపాలన్న లక్ష్యంతో సత్యం ఓ అడుగు వేసి దుస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 5 ఏళ్ల క్రితం ఒక్కడితో సాగిన పయనానికి గ్రామంలోని ఉద్యోగులు సహకరించడంతో కొరట మధ్య ఉద్యోగుల సేవా సంఘం స్థాపించి ఏడాదికోసారి దుస్తులు పంపిణీతో పాటు పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనందిస్తూ వచ్చారు. సంఘ సేవలపై సత్యం మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ రోజు గ్రామంలోని ఉద్యోగులంతా కలిసి పేదలకు దుస్తులు పంపిణీ చేస్తామన్నారు. మన నంద్యాల పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఉంది. మేము ఒక చిన్న నా ఆలోచనతో ఊర్లో, మన ఊర్లో మన పుట్టిన ఊరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో చిన్న కార్యక్రమంగా పిల్లలకు క్యారం బోర్డు, చెస్, ఆటపాటల ద్వారా కొంచెం ఆహ్లాదంగా ఉంటుందనే ఉద్దేశంతో, న్యూస్ పేపర్ చదువుకుంటే కొంచెం తెలివి వస్తుందనే ఉద్దేశంతో నా సొంతంగా చేయడం జరిగింది. దీన్ని ఇన్స్పైర్ చేసుకొని మా ఊర్లో ఉన్న ఉద్యోగులు కూడా
ఒక సంఘం ఏర్పడితే బాగుంటుందనేసి ఒక సంఘంగా ఏర్పడి కొరటమద్ది ఉద్యోగుల సేవా సంఘం అని ఒక గత 6 సంవత్సరాల క్రితం ఏర్పడి చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం. దీనిలో భాగంగా ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చదువులో వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకు ఎవరికైతే హైయెస్ట్ పాయింట్స్ వస్తాయో వాళ్ళకు 10,000, మిగతా వాళ్ళకు 1,000 రూపాయలు ఇస్తూ వాళ్ళకి 3-in-1 డిక్షనరీ అటువంటివి కార్యక్రమం చేయడం జరిగింది మొదటిగా. ఆ తర్వాత పేద మహిళలు, పేద వృద్ధులు, వితంతువులకు కూడా ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తే బాగుంటుందనే ఆలోచనతో వాళ్ళకి దుస్తులు పంపిణీ కార్యక్రమం కూడా చిల్లర వారిగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఆలోచించుకొని పిల్లలకు నోట్బుక్స్, వాళ్ళకు కావాల్సినవి స్కేల్స్, పెన్సిల్స్, తర్వాత చిన్నపిల్లలకు ఎల్కేజీ నుంచి వాళ్ళకి స్లేట్ పెన్సిల్ ప్యాకెట్స్. కిసాన్ నేత, భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని కిసాన్ దివస్ వేడుకలను స్థానిక నంది రైతు సమైక్య కార్యాలయంలో సమైక్య ముఖ్య సలహాదారు డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ చౌదరి చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు. రైతు కుటుంబంలో జన్మించి రైతు సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి కిసాన్ నేతగా పేరు గడించారన్నారు. అనంతరం డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్, హైగ్రీవాచార్యులు మాట్లాడుతూ ఉత్తమమైన రైతు విలువలు పాటించిన రాజకీయవేత్త చరణ్ సింగ్ అని, ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన రైతు బిడ్డ అని కొనియాడారు. రైతుల వరకు ఉద్యమాలు నడిపినవాడు, యూపీ ముఖ్యమంత్రిగా చేశారు, అన్ని కార్యక్రమాలు చేసి స్వాతంత్రం వరకు పాటుపడి మన నంద్యాలకు కూడా వచ్చారు. వారు మున్సిపల్ హై స్కూల్లో వచ్చి పెద్ద మీటింగ్ పెట్టి రైతులు పనిచేసి రైతుల యొక్క సమస్యలు విని వాటిని బాగా అవమానింపు చేసుకొని వారు ఏం చేశారంటే, ఆ రోజుల్లో పొగాకు ఎక్కువగా ఉండేది, రైతులు ఒక ప్లేస్ నుంచే ఒక ప్లేస్కి అమ్మడానికి తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నప్పుడు లైసెన్స్ తీసేసి ఎక్కడికైనా పోవడానికి వచ్చి ఏర్పాటు చేశారు. అటువంటి మహానీయుని జన్మదినం జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఇంతియాజ్ అహ్మద్ గారిని 2 నిమిషం. ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప శాస్త్రవేత్తగా పేరు గడించిన మన యొక్క నంది రైతు సమాఖ్య చీఫ్ ప్రమోటర్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు మరి వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క చరణ్ సింగ్ గారి యొక్క జన్మదిన వేడుకలను, మరి ముఖ్యంగా రైతు దినోత్సవాన్ని ఈరోజు మనమందరం కలిసి ఇక్కడ జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రైతు దినోత్సవ సందర్భంగా నేను యావత్ భారతదేశంలో నివసిస్తున్న ప్రతి రైతు సోదరునికి ఈ యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది జయంతి జరుపుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడమే ఆనందదాయకం కాబట్టి పెద్దలు, నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ అనేటువంటి శ్రీ ఇంతియాజ్ అహ్మద్ గారు చెప్పినట్టుగా ఇది ఒక మహత్తర కార్యక్రమంగా రూపొందించాలి. రైతులంతా కూడా దాంట్లో ఉండి ఆ మహనీయుడిని పూజించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది కాబట్టి. కాకపోతే ఇక్కడ రవీంద్రనాథ్ గారు ఎన్జి రంగ వర్ధంతి, అదేవిధంగా పెద్దల యొక్క వర్ధంతులన్నీ చేసుకుంటూ చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క వర్ధంతి చేయడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. కనీసం ఇక్కడైనా జరుగుతున్నందుకు సంతోషించి ఇది విస్తృతంగా అన్ని చోట్ల జరిగితే రైతులంతా సంతోషించి ఇంకా ఉత్సాహస్ఫూర్తిగా మిగతా వాళ్ళంతా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరీ మరీ చేస్తూ కూడా రైతుల్లో ఒక చైతన్యాన్ని ప్రసాదించేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ మూలభూతం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైతు నాయకుడిగా చరణ్ సింగ్ గారు, దక్షిణ ప్రాంతంలో ఎన్జి రంగ గారు పేరు గడించినటువంటి మహా రైతు నాయకులు, మరి వీరిద్దరు కూడా దేశవ్యాప్తంగా ప్రచారం చేసి రైతు సమస్యల పైన అనేక పుస్తకాలు కూడా రచించారు. అట్లే వీరు ఇండియన్ పాలసీ, ఎకనామిక్ పాలసీ పైన, జాయింట్ ఫార్మింగ్ పైన పుస్తకాలు రాయించినటువంటి ఈ ఇద్దరు నాయకులు మరి ఈరోజు జన్మదినోత్సవం సందర్భంగా మరి వారికి మనం జవహర్లు అర్పించుకుంటున్నాం. మరి నందిరే సమ్మెకు తరఫున 10 సంవత్సరం వారి యొక్క సేవలను కొనియాడుకుంటూ మీసేవ నిర్వాహకుల సంఘం ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు స్థానిక మీసేవ నిర్వాహకులు సోమవారం వివిధ సమస్యలపై పరిష్కారం కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మీ సేవా నిర్వాహకులు మాట్లాడుతూ మీ సేవలో నిర్వహించే వివిధ సేవలు నిలిపివేయటం వల్ల నిర్వాహకుల కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్లు చెప్పారు. శుక్రవారం నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి మీ సేవా నిర్వాహకులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని కోరారు. గత 17 సంవత్సరాల నుంచి మీ సేవ ఆపరేటర్లు గవర్నమెంట్కు సంబంధించిన సర్వీసులు అయితేనేమి గవర్నమెంట్కు ఒక పబ్లిక్కు ఒక వారధిగా అనుసంధానకర్తలుగా వ్యవహరించి వారి కమిషన్లు చాలీ కమిషన్లతో వాళ్ళ జీవనాన్ని గడపడం జరిగింది. ఇప్పుడు వచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సచివాలయాన్ని కొత్త వ్యవస్థగా తీసుకురావడంతో ఆ సచివాలయాలలో మీ సేవ సర్వీసులు అన్నీ ఉచితంగా ఇస్తామని ఒక అనౌన్స్మెంట్ చేయడంతో మీసేవ మనగడ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఈరోజు మా నిరసనను శాంతియుతంగా నంద్యాల MRO ఆఫీస్ నుంచి మన వైఎస్ఆర్ స్టాచ్యూ సర్కిల్ నుంచి శ్రీనివాస్ సెంటర్గా మీదుగా RDO ఆఫీస్కి వెళ్ళి అక్కడ స్పందన కార్యక్రమంలో మా వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.